తాలక పరిశ్రమలని పని చేస్తుంటావు వ్యాపారం లేబర్ అదే రైతు బంధు వస్తుంది ఇట్లా ఉంది రైతు బంధు పథకం మంచిగా ఉన్నది ఉందండి టైం కొస్తలేదు అట కదా రైతు బంధు ఇస్తారు ఇస్తారు తర్వాత ఇస్తున్నారు మరి పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ కూడా వస్తుంది పెన్షన్ పథకం కూడా బాగానే ఉంది టైంకి ఇస్తున్నారు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కదండి ఇస్తున్నారు ఇస్తారు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందండి ఇక ఏం రాసినా కానీ మరి టిఆర్ఎస్ రావాలి కారు గుర్తు కరెక్ట్గా ఏం పేరు బైరప్పక యాదగిరి ఏం పని చేస్తుంటావు మేస్త్రి పని కూలినాలి కూలినాలి మేస్త్రి పని తెలంగాణ వచ్చినాక మంచిగా ఉంది మంచిగా బాగుపడ్డాం మంచిగా ఉంది తెలంగాణ వచ్చిన నాకేం రాలే కానీ వచ్చేటోళ్ళ కన్నా వస్తుంది మంచి అభివృద్ధి అవుతుంది కరెంటు కోత లేదు రైతు బంధు పడుతుంది అన్నీ పడుతున్నాయి పింఛన్లు మంచిగా ఇస్తారు అన్నీ బాగానే ఉంది తెలంగాణ ప్రభుత్వం అంతా మంచిగా చేస్తుంది ఓకే మళ్ళీసారి కూడా తెలంగాణనే ఈసారి కూడా తెలంగాణనే కన్ఫర్మ్ వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు లెటర్ రాసిరు కదా తెలంగాణలో రైతులకు రైతు బంధు ఇవ్వద్దని ఎట్లా చూస్తుందని దాన్ని ఖండిస్తున్నా తీవ్రంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చి వ్యవసాయం చేసిపించుకొని వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళని మంచిగా బాగా పెట్టిండు కేసీఆర్ మంచి పద్ధతి మంచి పనులు చేస్తుండు అభివృద్ధి పనులు చేస్తుండు బాగా చేస్తుండు ఓకే టీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మంచిగా ఉంటుంది కాంగ్రెస్ వస్తే వాళ్ళ 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 పట్టమే వాళ్ళే కలుపుకుంటారు బీజేపీలో ఏమంటున్నారంటే కేంద్రంలో మేమే ఉన్నాం కదా రాష్ట్రంలో కూడా మే కింద మేమే వస్తే అభివృద్ధి ఎక్కువ చేస్తామని చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ కేంద్రంలో లేని బీజేపీ కేంద్రంలో లేని ఏపీలో ఏం చేస్తుంది బీజేపీ బీజేపీలో ఏం తీరాలి వాళ్ళ ఏం రాదు బీజేపీ ఏం రాదు బీజేపీ ఏం రాదు వాళ్ళు అక్కడ నడుస్తుంది అక్కడ రాష్ట్రాల్లో అక్కడక్కడ వస్తున్నాయి సీట్లు అంతేగాని మూడు రాష్ట్రాల్లో ఏమో వచ్చినట్టుంది అంతే అంతే బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ఈసారి గన్ షాట్గా వస్తుంది నా పేరు శ్రీనివాస్ గౌడ్ నేను చేస్తుంటావు నేను అగ్రికల్చరే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా ఎట్లుంది అట్లే ఉందా తెలంగాణ వచ్చినాక అనేకమైనటువంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం కళ్ళము కూడా జరుగుతున్నటువంటి మార్పును కాదనం లేవు కదా మా ఊర్లో డెవలప్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంటు జరుగుతూనే ఉన్నాయి అనేకమైన ప్రాజెక్టులు కడుతూనే ఉన్నాడు కేసీఆర్ సారు సంక్షేమ పథకాలంటే పింఛన్లు ఆసరా పింఛన్లు ఇస్తుండు రైతు బంధు ఇస్తున్నాడు రైతు రుణమాఫీ చేసిండు ప్రతి ఒక్క ఉచిత కరెంట్ ఇస్తుండు పండిన ప్రతి ఒక్క గింజను వడ్ల గింజను కూడా కొంటుండు అంతకుముందుకు మనం ఏదో మిల్లులో కొట్టుకపోయి ఏదో చేసేటోళ్ళం ఆ మిల్లు కాడ వాళ్ళు ఎంత ధరిస్తే అంత తీసుకొని వచ్చేటోళ్ళం కానీ ఈరోజు మన ఇంటి దగ్గరికే మన పొలం దగ్గరికి వచ్చి కొనుక్కపోతున్న సందర్భాలను మనం అందరం కళ్ళము కూడా జరుగుతున్న సత్యాలు కదా ఇవన్నీ మరి ఇటువంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఖరాబు చేసుకొని రేపు వేరే ఏదో అందని పండుగ ఆశపడ్డట్టు వేరేటోళ్ళకి చేసుకుంటే మళ్ళీ అంతా కొత్తగా వాళ్ళు చేసే సంస్కరణలు వేరే వేరే విధంగా ఉంటాయి కాబట్టి ప్రజలు గ్రహించాలి జరుగుతున్నటువంటి తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మార్పులను గమనించి తెలంగాణ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్కే మనం గొంగిటి సునీత మహేందర్ రెడ్డి గారికి మన కాన్స్టిట్యూన్సీ ఆలయ నియోజకవర్గానికి గొంగిటి సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది రైతులకు రైతు బంధు ఆపమని చెప్పి ఎట్లా చూస్తారు దాని అది నీచమైనటువంటి చర్య అటువంటి రైతులకు జరుగుతున్నటువంటి మేలును చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదో విధంగా కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు అది రైతులు హర్షించారు రైతులు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వారికి గుణపాఠం చెప్తారు కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మూడింటిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటుంది తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కేసీఆర్ సారే మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా 60 నుంచి 70 సీట్ల మధ్యన గెలిచి కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు మన రాష్ట్రంలో సత్యనారాయణ ఏం పని చేస్తుంటావు ఆటో డ్రైవర్ ఎట్లా ఉంది మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు అనిపిస్తున్నదే ఎట్లుందో అట్లే ఉందా
మార్పు అవుపిస్తుంది కదా రైతు బంధు ఇది ఆసరా పింఛన్లు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కానీ చాలా మార్పు వచ్చింది. ఇక్కడ ఉన్న ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే వేశారు, అసలు ఏం అభివృద్ధి లేదని చెప్తారుగా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు అట్లనే చెప్తారు, అభివృద్ధి ఎందుకు లేదు, అభివృద్ధి లేని మళ్ళీ రెండు టర్ములు సీఎం అయినా కేసీఆర్ గారు అభివృద్ధి అయింది కాబట్టి మళ్ళీ కూడా ఆయననే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ఇస్తలేడు కేసీఆర్. అసలు ఏం ఉద్యోగాలు ఇస్తలేడు అని చెప్తారు. ఉద్యోగాలు ఇచ్చేకాడికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ గురుకుల హాస్టల్ల లెక్చరర్లు కానీ ఉద్యోగాలు వేస్తాం అంతే. ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కదా, నవంబర్ 30 అట్లా ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ సీఎంఏ కేసీఆర్ సీఎం అవుతారు ఖచ్చితంగా పక్క. అభివృద్ధి చేసిండు కదా, ఇప్పుడు పేద ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏంది, షాదీ ముబారక్ ఏంది, వీటి వల్ల జనాలకు చాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందని మేము